రెబల్ స్టార్ ప్రభాస్ తో శ్రీలీల జోడీ కట్టబోతుందని ప్రచారం ఊపందుకుంది. హను రాఘవపుడి మేకింగ్ లోనే ఈ కాంబినేషన్ సెట్ కాబోతుంది. సీతారామం హిట్ తర్వాత హను రాఘవపుడి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని రెబల్ స్టార్ ని టార్గెట్ చేశాడు. అంతవరకు బానే ఉంది, కానీ ఈ మధ్య ప్రభాస్ ని దర్శకులు మోసం చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆ లిస్ట్ లో చేరేలా ఉన్నారు. హీరోయిన్స్ విషయంలో ప్రభాస్ రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు అంటున్నారు. ఎందుకు? టేక్ ఎ లుక్. శ్రీలీల టాలీవుడ్ లోని ఏ సెట్ లో చూసినా తనే కనపడుతోంది. బాలయ్య కూతురుగా, మహేష్ మరదలుగా, పవన్ భార్యగా, ఇలా భగవంత్ కేసరి నుంచి గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వరకు టాప్ మూవీల హీరోలు అన్నింటి సినిమాల్లోనూ మెరుస్తోంది శ్రీలీల. ఇప్పుడు ప్రభాస్ మూవీలో మెరిసే ఆఫర్ను పట్టేసిందే. ప్రభాస్ ప్రజెంట్ మోకాలి సర్జరీ తర్వాత యూరోప్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. డిసెంబర్ లో కల్కి షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈలోపు సీతారామం ఫేమ్ హను రాఘవపొడి రొమాంటిక్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఆల్రెడీ ప్రభాస్ కి కథ చెప్పడం తను ఓకే చేయడంతో హీరోయిన్ తో పాటు లొకేషన్లు మిగతా పనుల్లో పడ్డాడు హను రాఘవపొడి. ఎంతైనా శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ లేడీ కాబట్టి తన వైపే మొగ్గు చూపెట్ట హను రాఘవపూడి. ఈ విషయం ప్రభాస్ నోటీసు కూడా వెళ్ళింది. అంతా బాగానే ఉంది, కానీ 6.5 అడుగుల కటౌట్కి ఈ చిన్న కటౌట్ సూట్ అవుతుందా? అలా సూట్ కాదనే గతంలో సమంతని రిజెక్ట్ చేశారు. తమన్నాతో రెబల్ చేస్తే ట్రోల్ చేశారు. అందుకే ప్రభాస్ తన కొత్త సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో ఇంకాస్త ఆలోచించాలని అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎలా ఉన్నా కూడా శ్రీలలకు మాత్రం ప్రభాస్ మూవీలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.